हरे कृष्णा इस्कॉन अने संस्थ स्थापित महानुभावुडु महायोगी श्री भक्ति वेदांति स्वामी प्रभु पादा आयना निष्क्रमिंचिन रोजु ई रोजुन मनंदरं वारिनि स्मरिंचुकुंटू वारि शिष्युल समक्षंलो वारिकि निवाळ्ळु अर्पिंचडं వెళ్ళేవాడిని ఆ ప్రసాదం తిన్నాను అక్కడ యోగక్షేమాలు తెలుసుకున్నాను వారి యొక్క భక్తి ప్రవృత్తులు చూశాను వారి విధానాలు చూశాను అప్పుడు తెలిసింది నాకు ఆ ప్రభు ఆ స్వామి ఆ పాద ప్రభు డబ్బులు లేక మన హిందూ ఔనత్యాన్ని మన హిందూ మత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాడి చెప్పాలి అంటూ మొట్టమొదటగా ఖండాంతరం వెళ్ళిన వ్యక్తి ఆయన ఈన 1965 లో ఒక కార్గో షిప్ లో డబ్బు లేక అమెరికా న్యూయార్క్ ఏదో రకంగా బతిమాలి బామాలకు వెళ్లి అక్కడ 1966 లో ఇస్కాన్ అని ఈ సంస్థను ప్రారంభించారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గీత గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని వారు చేసిన కృషి ఫలించి ఈ రోజున దాదాపుగా 750 ప్రధానమైన సెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి దేశ దేశాల్లో ఉన్నాయి ఇక వారికి సంబంధించిన ఉప కేంద్రాలు అయితే వేలల్లో ఉన్నాయి భక్తులు లక్షల్లో ఉన్నారు ఆ భక్తులకు కులాలు మతాలు దేశాలు రంగు ఇలాంటి భేదాలు ఏమీ లేవు వారందరి మనసు స్వచ్ఛమైన మనసు ఆ మనసు నిండా ఉన్నది కృష్ణ భగవానుడు కృష్ణత్వం కృష్ణ తత్వం తప్ప ఇంకొకటి లేదు ఆ గొప్పతనాన్ని ఆయన అందరికీ ప్రసాదించాలని అందరికీ చాటి చెప్పాలని చేసిన ప్రయత్నం ఈ రోజు కూడా ఇలాంటి మన వేదాంతి భక్తి వినోద స్వామి గారు వారి శిష్యులు వీళ్ళందరూ కలిపి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం సభాముఖంగా వారందరూ కూడా నా అభినందనలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత అనేది బారిసల కాకూడదు అలవాట్లకు ఈ రోజున చాలా చోట్ల కొన్ని బలహీనతలు లోనవుతారు అది మాదక ద్రవ్యాలు కానివ్వండి అతిగా మందు తాగడం కానివ్వండి లేదా ధూమపానం చేయటం కాని ఇలా వంటి వాటికి దూరంగా ఉండగలిగితే మీరు మీరు బాగుపడటమే కాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచిన వాళ్ళు అవుతారు తద్వారా ఈ జన్మని సార్థక చేసుకునే వాళ్ళు అవుతారు ప్లీజ్ మీరు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి మీ కెరీర్ లో మీరు సాధించాల్సిన దాని మీద దృష్టి పెట్టండి దానికి కావాల్సిన కష్టం పడండి మీరు అనుకునే సాధించడానికి పగటిపూట కలలు కనండి ఆ కలల్ని మనం సాధించుకోవడానికి నిరంతరం కష్టపడండి ఎవ్వరికి ఏది అందకుండా పోదు వాళ్ళు అనుకున్న కలలు నెరవేరకపోవటం అనేది జరగదు దానికి సాక్ష్యం నేనే నా నిబద్ధత నా క్రమశిక్షణ ఏ ఒక్క చెడు అలవాట్లకు లోను కాకుండా నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ నేను ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలను ఏమైనా సాధించగలనంటూ ఈ రోజు కూడా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తాను ఈ రోజు కూడా నేను ఆహార నియమాలు ఉంటాను ఈ రోజు కూడా నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను కాబట్టి ఈ రోజున కాబట్టి మీరందరూ కూడాను ఎలాంటి వ్యసనాలకి లోనైతే గనక మీ జీవితం దాంతో ఫుల్ స్టాప్ అయిపోతుంది మీకు అది కావాలా ఒక్కొక్కరు హైయెస్ట్ పొజిషన్ కి వెళ్ళాలి ఒక అబ్దుల్ కలాం లాగా వెళ్ళాలి ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి మనందరం అని అనుకుంటే గనక ఈ రోజున చిన్న చిన్న ప్లెజర్స్ చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్నవన్నీ సాక్రిఫైస్ చేయాలి చేయండి మీరు అద్భుతాల ప్రతి ఒక్కరు ఒక్కొక్క గొప్ప వ్యక్తులు అవుతారంటలో సందేహం లేదు ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.